नमस्ते मैम। नमस्ते अंडी। मैम हेयर जुट्टू अने प्रती मन की चाल इंपारटेंट एंटे जुटू लेकिन अभी आस्ति पोन फीलूटर चाल डिप्रेशन अवन चाल मंदते जुटे अंत डिप्रेस अवतार का मन दाका वस्ते आ बाध एला पर्सनल एंकंटे एवरकना मेंटेन चेयरना हेयर स्टाइल का वालों अपीयरेंस कनबड़ी अंत एदना जुट उ కాకపోతే పొల్యూషన్ వల్ల తెలియట్లేదు ఇప్పుడు మనం ఉంటున్న లైఫ్ స్టైల్స్ వల్ల తెలియట్లేదు హెయిర్ అనేది బాగా లాస్ అవుతుంది హెయిర్ లాస్ గురించి మాట్లాడదాం మ్యామ్ యా ఓకే సో హెయిర్ లాస్ గురించి హెయిర్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే ఎప్పుడైనా ఫస్ట్ ఇండికేషన్ ఇస్ హెయిర్ అంటే ఇప్పుడు మీరు ఫీవర్ వచ్చింది అనుకోండి ఫీవర్ అంటే జస్ట్ నార్మల్ ఫీవర్ అని కాదు నేను చెప్పేది డెంగ్యూ మలేరియా ఇలాంటివన్నీ వచ్చాయి అనుకోండి ఫస్ట్ లాస్ అయ్యేది హెయిర్ అంటే హెయిర్ ఇస్ ద లీస్ట్ ఇంపార్టెంట్ ఇన్ ద బాడీ మనం ఎంత ఇంపార్టెంట్ అనుకుంటామో మన బాడీ మాత్రం లీస్ట్ ఇంపార్టెంట్ అంటే ఏదైనా మనకి డిసీజ్ వచ్చింది లేకపోతే ఏదో ఒక ఫీవర్ వచ్చింది ఇఫ్ యు ఆర్ ఎ ప్రెగ్నెంట్ ఇఫ్ యు ఆర్ డెలివరీ అయ్యింది ఏదైనా సరే మనకి ఫస్ట్ బ్లడ్ సప్లై దేనికి ఇంపార్టెంటో దానికి వెళ్ళిపోతుంది ఓకే సో అన్నిటికన్నా మన బాడీ ఇచ్చేది బ్లడ్ సప్లై లాస్ట్ హెయిర్కి అంటే ఏంటి ఫస్ట్ హెయిర్ ఊడింది అంటే యు ఆర్ యు షుడ్ బి కాషస్ దట్ మీకు ఒక డిసీజ్ వస్తోంది లేకపోతే యు ఆర్ మీకు ఒక కొన్నాళ్ళలో మీకు ఒక డెఫిషియన్సీ రావచ్చు ఇట్ ఇస్ ఎ ప్రైమ్ అన్నమాట ఫస్ట్ హెయిర్ లాస్ ఉంది ఓకే హెయిర్ లాస్ అంటే ఇప్పుడు చిన్న పిల్లల్లో కూడా హెయిర్ లాస్ అవుతుంది చిన్న పిల్లల్లో కూడా ఉంటుంది వాళ్ళ డైట్ సరిగా లేకపోతే అవ్వచ్చు వాళ్ళకి డైజెషన్ సిస్టమ్ సరిగా లేకపోతే అవ్వచ్చు బట్ వాళ్ళకి ఇన్హెరెంట్ గా ఏదైనా ప్రాబ్లం ఉంటే అవ్వచ్చు ఇది ఒకటే కాదు మీకు చాలా హై లెవెల్ లో క్యాన్సర్ స్వీట్ అన్నిటిలో కూడా ఫస్ట్ ఉండేది హెయిర్ అవును తర్వాత వాళ్ళకి ఇచ్చిన మెడిసిన్స్ లో కూడా ఇప్పుడు కీమోథెరపీటిక్ డ్రగ్స్ ఇస్తారు దాన్ని ఎనాజిన్ ఎఫ్లూవియం అంటారు అంటే దానికి దాంట్లో కూడా ఫస్ట్ మెడిసిన్స్ కీమోథెరపీ ఇవ్వగానే ఫస్ట్ ఉండేది హెయిరే సో దిస్ ఇస్ సో మెనీ ఇవన్నీ ఎలా ఉంటాయంటే మీకు హెయిర్ లాస్ ఎలాగ వచ్చి మనం పేషెంట్గా మనం అడుగుతాం బట్ డాక్టర్కి హెయిర్ లాస్ అని చెప్పారు అంటే వీ హ్యావ్ టు సీ ఎవ్రీథింగ్ అంటే జస్ట్ ఇలా హెయిర్ ఊడిపోతుందని కానీ ఒక బయటిన్ సప్లిమెంట్ తీసుకోవడం లేకపోతే ఒక బయటిన్ గమ్మీస్ తీసుకోవడం దట్ ఈస్ నాట్ ద వే బట్ ఇఫ్ ఇట్ స్మాల్ థింగ్స్ అంటే ఇట్స్ ఓకే బట్ టెంపరీ థింగ్స్ అంటే ఓకే బట్ ఇట్ ఈస్ క్రానిక్ చాలా రోజుల నుంచి ఎంత వేసుకుంటున్నా మనకి హెయిర్ ఫాల్ తగ్గట్లేదు అంటే వి హావ్ టు ఇన్వెస్టిగేట్ ఓకే వి హావ్ టు సీ ఓకే జనరల్గా మ్యామ్ అసలు హెయిర్ ఫాల్ వచ్చిన హెయిర్ ఫాల్ జరుగుతున్నప్పుడు మీ దగ్గరికి వస్తే పేషెంట్స్ వాళ్ళకి ఫస్ట్ మీరు ఇచ్చే ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అంటే వాళ్ళది ఎలా ఐడెంటిఫై చేస్తారు వాళ్ళకి ఏదైనా విటమిన్ లోపం ఉందని కానీ వాళ్ళలో ఏదైనా హెల్త్ ఇష్యూ ఉందని కానీ మీరు అసలు ఎలా ఐడెంటిఫై చేస్తారు అంటే ఫస్ట్ దాంట్లో హెయిర్ చూసేటప్పుడు కూడా మనం ఎలా స్కిన్ డ్రైగా ఉందా లేకపోతే సెన్సిటివ్ స్కిన్ అలా ఎలా చూస్తామో దీంట్లో కూడా అలా ఉంటాయి పారామీటర్స్ ఉంటాయి కొంచెం థిక్నెస్ ఎలా ఉంది హెయిర్ ఫ్రిజీగా ఉందా డ్రైగా ఉందా లెంగ్త్ ఆఫ్ ద హెయిర్ ఎలా ఉంది తర్వాత మళ్ళీ థిక్ ఇంకొకటి ఇంకా స్ట్రెంగ్త్ ఆఫ్ ద హెయిర్ ఎలా ఉంది అలా అసెస్ చేస్తాం కొన్ని పారామీటర్స్ అన్నీ ఉంటాయి హెయిర్ అనాలిసిస్ అంటాం హెయిర్ అనాలిసిస్ చేసిన తర్వాత హెయిర్ అనాలిసిస్ బట్టి మనం కొన్ని కొన్ని డిసైడ్ చేయగలం అంటే ఫస్ట్ డెఫిషియన్సీస్ మూలన వచ్చిందా లేకపోతే ప్రీవియస్ ఏ ఇన్సల్ట్ టు ద బాడీ లైక్ ఇలా ఫీవర్స్ వచ్చాయి కానీ లేకపోతే అదే అమ్మాయి ఆడవాళ్ళలో అయితే వాళ్ళకి ఏమైనా పీరియడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా వాళ్ళకి పీసీఓడి ప్రాబ్లమ్ ఉందా అలా అని చూసుకుంటాం కొంచెం మిడిల్ ఏజ్లో అలా అనుకుంటే ఏమైనా డెలివరీస్ రీసెంట్గా అయ్యాయా ఆర్ దే ఆన్ ఎనీథింగ్ ఇంకేదన్నా వాళ్ళకి హైపోథైరాయిడ్ కానీ డయాబెటీస్ కానీ అలా ఏదైనా క్రానిక్ డిసీజెస్ ఏమైనా ఉన్నాయా ఎందుకంటే హైపోథైరాయిడ్ ఇట్ సెల్ఫ్ కాజెస్ ఐరన్ డెఫిషియన్సీ ఓకే తర్వాత మళ్ళీ ఈ డెఫిషియన్సీస్లో కూడా ఐరన్ డెఫిషియన్సీ అయితే ఒకలా ఉంటుంది హెయిర్ సో అదే విటమిన్ డి విటమిన్ బి12 డెఫిషియన్సీ అయితే పిగ్మెంటెడ్ హెయిర్ కాకుండా లైట్ పిగ్మెంటెడ్ హెయిర్ ఉంటుంది సో డిపెండింగ్ ఆన్ ద హెయిర్ కలర్ కానీ హెయిర్ స్ట్రక్చర్ కానీ దాన్ని బట్టి ఒక అసెస్మెంట్ అయితే వస్తుంది ఫస్ట్ బట్ స్టిల్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ కొంచెం బ్లడ్ టెస్ట్లు చేసి చూస్తాం లేదు దానికి కూడా మనకి తగ్గట్లేదు అంటే వీల్ గో అనదర్ స్టెప్ సో జనరల్గా హెయిర్ లాస్కి వచ్చిన వాళ్ళకి మీరు ఇచ్చే ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది ఎక్కువగా అయితే ఫస్ట్ ఇనీషియల్గా ఇఫ్ ఇట్ ఇస్ నాట్ వెరీ అగ్రెసివ్ హెయిర్ లాస్ కాదు అనుకుంటే సప్లిమెంటేషన్ ఉంటుంది డైట్ సప్లిమెంటేషన్స్ లేకపోతే అప్లికేషన్స్ ఆఫ్ సీరమ్స్ అలాంటివి ఉంటాయి సో మీ దాకా రాలేని వాళ్ళు ఎంతోమంది ఉంటారు ఎక్కడి నుంచో ఈ ప్రోగ్రామ్ చూస్తూ ఉంటారు వాళ్ళ కోసం హెయిర్ లాస్కి మీరు ఇచ్చే కొన్ని టిప్స్ సో హెయిర్ లాస్కి అంటే ఫస్ట్ థింగ్ ఈజ్ ఇంక్రీజ్డ్ ప్రోటీన్ డైట్ ఓకే ప్రోటీన్స్ ఎక్కువ తీసుకోవాలి ప్రోటీన్స్ ఎక్కువ తీసుకోవాలి అనుకుంటే మనకి ఈజీగా అయితే పప్పుల్లో వాటిలో ఎక్కువ ఉంటాయి తర్వాత ఎగ్ ఈజ్ వెరీ గుడ్ ప్రోటీన్ ఫర్ హెయిర్
ఎగ్ హోల్ ఎగ్ హోల్ ఎగ్ హోల్ ఎగ్ కే చెప్తాం మేము. ఎందుకు హోల్ ఎగ్ చెప్తాము అంటే అందరూ చాలా మంది ఓన్లీ వైట్ పార్టే కదా ఎగ్ లోపల తినక్కర్లేదు అనుకుంటారు, బట్ లోపలిది కూడా ఇట్ ఇస్ ఎ గుడ్ ఫ్యాట్ దట్ కంటైన్ విటమిన్ ఏ అండ్ డి. సో డి ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద హెయిర్. హోల్ ఎగ్ తినాలి. హోల్ ఎగ్ తిన్నామంటే సరిపోదు, బట్ యూ హ్యావ్ టు ఎక్సర్సైజ్ అకార్డింగ్లీ. అంటే మనం తిన్న ఎగ్ అంతా ఉత్తి హెయిర్కే వెళ్ళదు కదా, సో యూ హ్యావ్ టు ఎక్సర్సైజ్, దెన్ ఓన్లీ మనం తిన్నది కరెక్ట్గా ఎసిమిలేట్ అయ్యి ఎక్కడికి కరెక్ట్గా సప్లై అవ్వాలని. మనం తినగానే బ్లడ్లోకి వెళ్ళిపోయి డజంట్ గో, సో దానికి సరిపడ ఎక్సర్సైజ్. నెక్స్ట్ వచ్చేది స్ప్రౌట్స్ ఈజ్ వెరీ గుడ్. ఓకే. తర్వాత అమ్మాయిలకైతే నార్మల్గా సోయా ఈజ్ వెరీ గుడ్. ఇప్పుడు చాలామంది వీగన్స్ అని చెప్పేసి దే డోంట్ వాంట్ టు ఈట్ ఎనీ నాన్ వెజ్ ఆర్ ఏ మిల్క్ ప్రొడక్ట్స్. ఎస్, సో సోయా ఈజ్ వెరీ గుడ్ ప్రోటీన్ ఫర్ ద హెయిర్. అండ్ సోయా మిల్క్ తాగొచ్చు, సోయా సోయా బీన్స్ గింజలు పెడుతున్నారు. మీరు వేగన్స్ అన్నారు కాబట్టి సోయా పన్నీర్ కూడా అవైలబుల్ ఉంటుంది. పన్నీర్ కూడా, టోఫు అంటారు, టోఫు అంటారు, ఇస్ ఆల్సో అవైలబుల్ అండ్ ఇట్స్ వెరీ గుడ్ ప్రోటీన్ ఫర్ హెయిర్. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. యా, థ్యాంక్ యూ.